प्रिपेर इधी मोदी मरियु चिवरी नोटिफिकेशन अट्ठाकोनी प्रिपेर अंत गा नोटिफिकेशन राे मो नोटिफिकेशन आ नोटिफिकेशन राे इंको नोटिफिकेशन इला अवुद्ध नोटिफिकेशन जॉब एंपाइन अने पटुदल तो चलवें तपन साब एंपाइन मन पोटी परीक्षलकु प्रिपेर अवुतुन्न विद्यार्थुलु అడిగేటువంటి సందేహాల్లో ఒకటి ఏందంటే ప్రిపరేషన్ ఎప్పుడు మొదలు పెట్టాలి అనేది. ప్రిపరేషన్ అనేది మీరు వెంటనే మొదలు పెట్టండి. ఎందుకొరకంటే ఆల్రెడీ సిలబస్ గ్రూప్ 2 సిలబస్ మార్చారు. ఏపీఎస్ వాళ్ళు ప్రభుత్వము తాము నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి వాళ్ళు సంసిద్ధం అవుతూ ఉన్నారు. కాబట్టి ప్రిపరేషన్ అనేటువంటి దాన్ని మీరు వెంటనే మొదలు పెట్టండి. ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇది మొదటిది మరియు చివరి నోటిఫికేషన్ అన్నట్టుగా మీరు అనుకొని ప్రిపేర్ కండి. అంటే మనము ఇంగ్లీష్ అనుకుంటాం నౌ ఆర్ నెవర్ అనేటువంటిది. ఆ విధంగా మీరు మనసులో భావించి ప్రిపరేషన్ మొదలు పెట్టండి. అంతేగాని నోటిఫికేషన్ రాకుండా ఉంటే మరో నోటిఫికేషన్, ఆ నోటిఫికేషన్ రాకుండా ఉంటే ఇంకో నోటిఫికేషన్ ఇలా అనుకోవద్దు. నోటిఫికేషన్లోనే నేను ఎందుకు జాబ్ ఎంపాయించుకోలేను అనే పట్టుదలతో చదవండి. చదివితే తప్పనిసరిగా జాబ్ ఎంపాయించుకుంటారు. ఇంతకుముందు కొన్ని వీడియోలో చెప్పుకున్నట్టుగా ఎందరో మంది విద్యార్థులు ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా చదివి ఫస్ట్ అటెంప్ట్లోనే గ్రూప్ 2లో సెలెక్ట్ అయ్యి జాబ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము ప్రిపరేషన్ వాయిదా వేయకుండా చదువుకోవాలి. రెండవది మనం ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు మనకు కొన్ని అవరోధాలు ఏర్పడతాయి. అందులో మొట్టమొదటి అవరోధం ఏంటంటే ఆర్థికపరమైనటువంటి అవరోధాలు, ఆర్థికపరమైనటువంటి అంశాలు. రెండవది కొన్నిసార్లు కుటుంబంలో జరిగేటువంటి కొన్ని కలిసివేసే సంఘటనలు. మూడవది కొన్నిసార్లు సామాజికమైనటువంటి సమస్యలు కానీ బాధ్యతలు కానీ ఇలాంటివి కొన్ని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అది సమస్య, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. కాబట్టి ఆ సమస్యనే జీవితంలో పెద్ద సమస్య అని అక్కడ ఆగిపోకుండా మీరు ఆ సమస్యను పరిష్కరించండి, లేక తాత్కాలిక పక్క పెట్టి మీరు ముందుకెళ్ళండి. అంతేగాని ఎందుకొరకంటే సమస్య అనే దానికి పరిష్కారం ఉంటుంది. అది స్వల్పకాలంలో దొరకవచ్చు, దీర్ఘకాలంలో దొరకవచ్చు, కానీ నష్టానికి భర్తీ అనేది ఉండదు. ఎందుకొరకంటే ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో మన జాబ్ ఎంపాయించుకున్నాం అనుకోండి, జీవితంలో అనుకున్నటువంటి ఒక విజయాన్ని సాధించే వాళ్ళం అవుతాం. పొరపాటున ఎవరన్నా తమ జీవితంలో ఎదురైన చిన్న సమస్యను పెద్దగా ఊహించుకొని ప్రిపరేషన్ను పక్క పెట్టినట్లయితే అప్పుడేమవుతుంది అంటే ఎగ్జామినేషన్లో అనుకున్నటువంటి విజయాన్ని పొందలేకపోతే నష్టం జరుగుతుంది. ఆ నష్టానికే భర్తీ ఉండదు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటిదంటే తప్పనిసరిగా మీరు జాగ్రత్తగా నౌ ఆర్ నెవర్, ఇప్పుడు కాకుంటే మరెప్పుడు ఉండదు, మరెప్పుడు నేను ఇక ఈ ఎగ్జామ్ రాయలేను అన్నంత దృఢ నిశ్చయంతో మొదలు పెట్టండి. చాలామంది విద్యార్థుల జీవితాలను చూసినప్పుడు చాలా కష్టపడి ఎంతో శ్రమ కోర్చి ఎన్నో బాధలు పడి ఎంతో రకాలైనటువంటి అవమానాలు ఎదుర్కొని వాళ్ళు చివరికి అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించి విజయాలను పొందుతూ మంచి ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు. కాబట్టి మీ అందరూ చెప్పేది ఏంటంటే ఈ నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి అందులో మన నంబర్ అనేది ఉండాలి, మన హాల్ టికెట్ నెంబర్ ఉండాలి. అందులో విజయం సాధించిన వ్యక్తుల్లో మనము ఒకరిగా కనిపించాలి. ఒకసారి మీరు ఈ విజయాన్ని పొంది చూడండి, మొత్తము మీ బంధువులు మిత్రులు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరు కూడా మొట్టమొదలు మీ అమ్మా నాన్నను మీ కుటుంబ సభ్యులను చాలా గౌరవిస్తారు.
అంటే మీ విజయం వల్ల మీ కుటుంబ సభ్యులకు కూడా ఎనలేనటువంటి గౌరవాన్ని మీరు సంపాదించి పెట్టగలుగుతారు. అదంతా మన చేతిలోనే ఉంటుంది. అంతే తప్ప ఇంకోటి కాదు. రెండవది, ప్రిపరేషన్ మొదలుపెట్టినప్పుడు ఇందా చెప్పినట్టుగా ఏదైనా సమస్య ఎదురైతే ఆ సమస్య వల్ల మానసికమైన ఒత్తిడికి గురై మనము కుంగిపోకూడదు. అప్పుడప్పుడు మనము పేపర్లో చదువుతూ ఉంటాము, 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అప్పుడు, ఎంసెట్ ఎగ్జామ్ రోజునాడు ఇంట్లో ఉన్నటువంటి తల్లి కానీ తండ్రి కానీ అకస్మాత్తు అనారోగ్యానికి గురై చనిపోతే పాపం వాళ్ళ కూతుళ్ళు కానీ కుమారులు కానీ ఆ శవాన్ని ఇంట్లో ఉంచి వాళ్ళు ఎగ్జామినేషన్ హాల్కు వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత దాన సంస్కరణకు వెళ్తూ ఉన్నారు. నిజంగా అలాంటి సంఘటనలు విన్నప్పుడు హృదయం అనేటువంటిది కలిచివేస్తుంది. మీకు ఇక్కడ ఒక కొన్ని దశాబ్దాల కింద జరిగినటువంటి ఒక చిన్న సంఘటన చెప్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కార్పొరేట్ కాలేజీలో ఒక అమ్మాయి బైపీసీ చదివింది. ఆ అమ్మాయి ఎంట్రన్స్ ఎగ్జామ్ రోజునాడు వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఆ విషయం తెలిసింది. ఉదాహరణకి ఉదయం 10 గంటలకు ఎగ్జామ్ అనుకోండి, 9 గంటలకు తెలిసింది. అమ్మాయి వేరే దగ్గర ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రులు ఊర్లో ఉంటారు. అక్కడ నుండి వాళ్ళ బంధువులు ఫోన్ చేసి చెప్పారు ఇట్లా జరిగింది అని. కన్న తండ్రి చనిపోయాడు. అటువంటప్పుడు అమ్మాయి చాలా విపరీతంగా ఏడ్చింది. 10 గంటల తర్వాత ఎగ్జామ్, 10 గంటలకు ఎగ్జామ్ ఉంది. అప్పుడు ఆ అమ్మాయి నీ వాళ్ళ పాఠాలు చెప్పినటువంటి లెక్చరర్స్ కానీ తోటి విద్యార్థులు ఆమెకు ఓదార్పు కలిగించి ఆమెను ఎగ్జామ్ సెంటర్ తీసుకొని వెళ్ళి ఎగ్జామ్ రాయించారు. ఆమె ఎంతో బాధతో, తండ్రి చనిపోయాడు, ఊర్లో ఇంట్లో నాన్నగారి శవం ఉంది, అయినా ఆ అమ్మాయి ఎగ్జామినేషన్ హాల్కు వెళ్ళి ఎగ్జామ్ రాసింది. మనందరం నమ్మలేనటువంటి నిజం ఏంటిదంటే ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో అమ్మాయికి మెడిసిన్లో స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అప్పుడు అనిపించింది అన్నమాట, ఇంటర్మీడియట్ ఒక అమ్మాయికి ఇంతటి మానసికమైన స్థైర్యం అనేటువంటిది ఉన్నది అంటే ఆ అమ్మాయి జీవితంలో ఎటువంటి విజయాలను తను సాధించగలుగుతుంది. కాబట్టి ప్రతి సమస్య మన విజయానికి ఆటంకం కారాదు, కాదు కూడా. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.